हेलो हाय गाइस अंदर वेलकम टू केवीके फार्मिंग। सो फ्रेंड्स इरोजु ई वीडियो चेयडानिकि गल कारणं एंटंटे एक्कुव रैतुलु एक्कड माइनस अवुता उन्नदंटे पिलकलु अनेदि एक्कुवगा राकपोवडं। सो अदि एला रावट्लेदु अंटे एमेमि कारणालु अवुतुन्नायि आ कारणालु अयिते नेनु चेप्पबोतुन्नानु फ्रेंड्स। सो मीरु ई जाग्रत्तलु गनुक पाटिंचिनट्लयिते 100% गा मी पोलंलो अयिते एक्कुवगा पिलकलु राडडानिकि अवकाशं उंटुंदि। सो मनं चूसिनट्लयिते प्रधानंगा ఎక్కువగా ఫస్ట్ మైనస్ ఏంటంటే ఎక్కువగా నీళ్ళు పెట్టడం అన్నమాట। సో అది ఆరక మునిపే మరల నీళ్ళు పెట్టడం అనేది ఎక్కువగా పిలకలు రాకపోవడానికి మైనస్ అనేది చెప్పొచ్చు అన్నమాట। మీరు ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా మీరు ఆరుతడని ఉపయోగించడం మంచిది। అంటే ఇవాళ పెడితే మళ్ళీ లైట్గా వెంట్రుకలు పాచుకునేంత పగులు వచ్చేంత వరకు కూడా మీరు నీళ్ళు పెట్టకూడదు। సో మళ్ళీ ఎప్పుడైతే వెంట్రుకలు పాచుకున్న తర్వాతకి మీరు నీళ్ళు పెట్టినట్లయితే సమర్థవంతంగా ఎక్కువ పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట। సో ఫస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, వేర్లు ఎక్కువగా లోపలికి పోవాలి అంటే, వేర్లు ఎక్కువగా చొచ్చుకొని పోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటి ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీళ్ళని తగ్గించి ఎంత తగ్గిస్తే అంత మంచిది। సో అదేవిధంగా మీరు ఎక్కువగా వేర్లు రావాలి, ఎక్కువగా పిలకలు రావాలంటే నేను ఒక చిన్న బెస్ట్ టిప్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్, ఎక్కువగా పిలకలు రావాలంటే ఫస్ట్గా మీరు నాటు వేసే ముందు, సో ఫ్రెండ్స్ మీరు మామూలుగా సూటీరులు అంటారు దీన్ని, సో మామూలుగా డిఏపి వేస్తూ ఉంటారు, నేను డిఏపిని ప్రిపేర్ చేయట్లేదు, పొటాష్ యూరియా అండ్ భాస్వరం విడివిడిగా ఒక హాఫ్ కట్ట పొటాష్ అండ్ హాఫ్ కట్ట యూరియా, హాఫ్ కట్ట భాస్వరం అనేది మూడు కలుపుకొని మీరు మీ పొలంలో చల్లుకున్నట్లయితే, ఎప్పుడైతే నాటు వేస్తారో ఆ దశలో మీరు కనుక ఇది వేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఎక్సలెంట్ పనిచేస్తుంది। డిఏపి కంటే కూడా ఎక్కువ పనితనం అయితే కనపరుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డిఏపిలో ఉండేది కూడా ఇదే ఫ్రెండ్స్, ఏంటి నత్రజని భాస్వరం అండ్ పొటాషియం మూడే ఉంటాయి। సో ఈ మూడు కలిపి మిక్స్లో వస్తుంది మనం బయట వేస్తున్నాం అంతే తేడా। సో ఫ్రెండ్స్ ఎక్కువగా వేర్లు పోసుకోవాలి అంటే మీరు వాడవలసిన హ్యూమిక్ యాసిడ్, సో ఫ్రెండ్స్ హ్యూమిక్ యాసిడ్ ఎంత అంటే ఎంత చేస్తుందంటే, మీరు ఎప్పుడైతే మళ్ళీ పదో రోజు మీరు మళ్ళీ మందు వేయడానికి సిద్ధపడతాడో అప్పుడు మీరు ఏం వేస్తారంటే, సింపుల్గా 14-35-14 కొంత యూరియా కలుపుకొని, కొంత భాగమే ఎక్కువ అవసరం లేదు, కొంత భాగం హాఫ్ కట్ట లేదా పావు కట్ట యూరియా వేసుకొని దాంట్లో హ్యూమిక్ యాసిడ్, మీరు హ్యూమిక్ యాసిడ్ కనుక ఒక హాఫ్ లీటర్ తీసుకొని ఒక ఎకరానికి మీరు కనుక కలిపి చల్లుకున్నట్లయితే ఎక్కువగా వేర్లు పోసుకోవడానికి, ఎక్కువ వేర్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట। సో ఫ్రెండ్స్ నేను కంప్లీట్ ఈ వీడియో గురించి మీకు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కంప్లీట్గా మీకు ఒక కంప్లీట్ వారంటీ ఇచ్చేస్తాను। సో పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎక్కువ పిలకలు ఎలా సాధించాలి, సో కంప్లీట్గా వ్యూ అయితే మీకు ఇస్తాను, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి అడుగు మందులు వేసుకోవాలనే విషయం గురించి మాట్లాడుతాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, సో నా ఛానల్ని మీరు కొద్దిగా అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు చేయాల్సినలా ఒకటే, మన ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అదేవిధంగా షేర్ చేయాలి, షేర్ మాత్రం తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీకు డౌట్ క్లియర్ అవుతుంది కానీ ఇంకో అదర్ వేరే రైతుకైతే డౌట్ అయితే క్లియర్ కాదు, సో మీరు చెప్పినంత మాత్రాన సో ఫ్రెండ్స్ నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు షేర్ చేయడం అనేది ఎంతో ఉపయోగపడని మనస్ఫూర్తి భావిస్తాను। సో మరి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను చెప్పే ఫస్ట్ పద్ధతి ఏంటంటే, మీరు ఫస్ట్ నాటు వేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా ఫ్రెండ్స్, ఫస్ట్ దుక్కి ఎంత మంచిగా చేసుకుంటే కలుపు పుట్టుకోపోవడానికి అంత మంచిగా ఉంటుంది। ఫస్ట్ థింగ్, మీరు లెవెల్ చేసుకోవడం అనేది మంచిగా చేసుకోవాలి, కరిగట్టు అనేది చాలా ప్రాపర్గా చేసుకోవాలి। సెకండ్ థింగ్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీరు నాటు అనేది చాలా ప్రాపర్గా ఎండాకాలం అయితే దగ్గర వేసుకోవాలి, వానాకాలం అయితే కొంచెం దూరం వేసుకోవాలి, ఇది మాత్రం మీరు పాటించవలసినటువంటి రెండు సూచనలు। సో ఫ్రెండ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నాటు వేసే ముందు మీరు పొటాష్ అండ్ యూరియా భాస్వరం అనేది విడివిడిగా కలుపుకొని మీరు వేయడం అనేది ఎంత అంటే ఎంత, దీంట్లో కొద్ది జింక్ కలుపుకొని కూడా వేసుకుంటే కొద్ది జింక్ లోపలను కూడా సవరించి వారు అవుతాం। ఈ జింక్ అనేది మీరు దున్నేటప్పుడు వేసుకున్నా పర్లేదు, లేకపోతే ఫస్ట్ దాఫలో వేసుకున్నా పర్లేదు, సో ఫ్రెండ్స్ అది మాత్రం ఖచ్చితంగా వాడండి, ఎందుకంటే ఎరుపు వచ్చే కొసలు మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రథమ పాత్ర పోషిస్తుంది, కాబట్టి ఈ జింక్ అనేది యూజ్ చేయడం మంచిదని చెప్తాను। సో ఫ్రెండ్స్ మీరు తర్వాతగా మళ్ళీ ఒక 3-4 డేస్ కలుపు మందు చల్లుకోవడం చాలా అంటే చాలా మంచిది, కలుపు మందు మీరు ఇసుకలో చల్లుకోవడం అనేది కొద్దివరకు ఎప్పుడైతే అప్పుడు పుట్టుతున్నటువంటి కలుపుని మీరు నివారించిన వారుగా అవుతారు। సో ఫ్రెండ్స్ మీరు 3-4 రోజుల మధ్యలో మీరు ఖచ్చితంగా కలుపు మందు చల్లుకోవాలి। సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎక్కువ పిలకలు చూడండి లెక్క పెడుతున్నాను, ఎక్కువ పిలకలు ఎలాగ సాధించాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటి మీరు నీళ్ళు అనేది ఎంత తక్కువ పెడితే, అంటే మీన్స్ నీళ్ళు అనేది నియంత్రించాలి, నీళ్ళు ఎలా పెట్టాలో కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈరోజు కనుక నీళ్లు పెట్టారనుకోండి,
ఫస్ట్ నాట్ వేసిన రోజు నీళ్ళు ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ నీళ్ళు అనేది క్లియర్ చేస్తారు. మళ్ళీ ఒక 3 రోజుల తర్వాతకి రేగడి పాచుక పగుళ్ళు పగుళ్ళు ఎంట్రకి అంత పగుళ్ళు వచ్చేంత వరకు చూసి మళ్ళీ నీళ్ళు పెట్టడం మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ ఒకటి సూర్యరక్ష్మి అనేది డైరెక్ట్గా వేర్ల దగ్గర తాకుతూ ఉంటుంది అన్నమాట. అలా తాకడం వల్ల ఏంటంటే ఎక్కువ పిలకలు పుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు చేసి -1 ఎక్కువగా పొలం పెరగాలి, అదొకటి నీళ్ళలో పెట్టే గడ్డి కాబట్టి నీళ్ళు తరచుగా పెడతా ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు చేసే -1 అక్కడొక్కడే కాబట్టి నీళ్ళు అనేది ఎంత తగ్గిస్తే అంత దిగుబడికి అంత పిలకలు సాధించడానికి అవకాశం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, సో పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో తర్వాతకి 10 రోజు కానీ 15 రోజు కానీ మీరు వేయాల్సిన మందులు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఒక 14-35-14. ఎందుకంటే 14% యూరియా ఉంటుంది, 14% పొటాషియం ఉంటుంది, 14% భాస్వరం ఉంటుంది. సో దీంట్లో కొద్ది మోతాదులో యూరియా పావు కట్టాలంటే జస్ట్ 25 కేజీస్ కాదు, 15 కేజీస్ నుంచి 20 కేజీస్ తీసుకోండి. దీంట్లో యూమిక్ యాసిడ్ వాడండి. యూమిక్ యాసిడ్ వాడితే దాని పనితనం ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? యూమిక్ అంటే ఏంటంటే ఏర్లని రూటెక్స్ అంటారు దాన్ని. ఇది ఏర్లని ఎంత అభివృద్ధి పరిస్థితి అంటే మనకి చెట్టు పెరగడానికి అదేవిధంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి సప్లై చేయడానికి కింది నుంచి కావచ్చు పై నుంచి కావచ్చు ఏర్లు అనేది ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా మనకి ప్రొడక్షన్ అయినప్పుడు అంటే ఎక్కువ గింజలు అయినప్పుడు కూడా చెట్టు పడకుండా ఉండడానికి కూడా ఏర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ రూట్ డెవలప్మెంట్ కావడానికి ఎక్కువగా మనం యూజ్ చేయాల్సిన రూటెక్స్ యూమిక్ యాసిడ్ అంటారు. సో మీరు ఈ 14-35-14 మీరు కొంత యూరియాని యూమిక్ యాసిడ్ కలుపు వేసుకోవడం వల్ల ఎంతో అంటే ఎంతో ప్రయోజనకరం. ఒకసారి వాడి చూడండి, ఆ రిజల్ట్స్ నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తాను చూడండి, మరి పైపాటుగా ఏం సెప్ చేసుకోవాలి? సో ఫస్ట్గా మీరు చేసుకోవాల్సింది మెట్లాక్సిల్ అండ్ మ్యాంకోజిబ్. ఇది ఏంటంటే ఎక్కువగా కొస్తలు మాడిపోవడం కానీ ఫంగిసైడ్ అంటారు దీన్ని, ఫంగిసైడ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పచ్చదనంతో ఉండాలి కదా, కాబట్టి మీరు ఎక్కువగా వాడుతున్నటువంటి వాడవలసిన ఏంటంటే ఇదే నేను చెప్తాను, మెట్లాక్సిల్ మ్యాంకోజిబ్. ఒక దోమకి లైట్గా థైమోటాక్సిమ్ కానీ ఇలాంటి లైట్ దోమతి తీసుకోవడం మంచిది. ఒకవేళ మీకు కనుక బొక్కలు పడుతున్నట్టు పక్షాన కనిపించినట్టు పురుగు మంది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ఏంటంటే మీరు తక్కువ కాస్ట్లోనే మెట్లాక్సిల్ మ్యాంకోజిబ్ ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం మంచిది. తర్వాతకి అవతార లాంటి ఒకటి మందులు ఉంటాయి, దాంట్లో కూడా ట్రిప్గోజోనల్ అని చెప్పేసి ట్రైకాన్సల్ అంటే ఇలాంటి ఫంగిసైడ్కి సంబంధించి ఉంటాయి, కాబట్టి అవతారి ఫెర్టిలైజర్ కూడా వాడచ్చు మీరు. సో తర్వాతకి నేను చెప్పాను ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ దఫాలో ఎలాంటి మందులు వేసుకోవాలి, సెకండ్ దఫాలో యూమిక్ యాసిడ్ కాంబినేషన్లో, తర్వాతకి 3 దఫాలో చూడండి. 3 దఫాలు ఎప్పుడంటే 30 రోజుల వ్యవధిలో మీరు నాటు వేసుకున్న 30 రోజుల వ్యవధిలో మీరు వేయాల్సినటువంటి మందులు కూడా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేయాల్సిన మందులు ఏంటంటే మీరు తీసుకోండి, ఇప్పుడు 10-26 అని చెప్పేసి ఉంటుంది మార్కెట్లో. సో దాన్ని కొంత యూరియాని తీసుకొని మీరు కావాల్సినటువంటి ఇంకేమైనా కొమ్మకులుడు ఏమైనా ఉంటే, టైఫనైట్ మీ తెలరు ఒక కంపెనీ, ఇంకేమైనా ఉంటే ఇవి కూడా యూజ్ చేయడం చాలా మంచిదని నేను చెప్తా ఉంటాను. అదేవిధంగా నేను సెకండ్ దాఫాలని మీకు యూమిక్స్ ప్లేస్లో కొద్దిగా ఆ విక్టారా గుళికలు వర్తికో అంటారు దాన్ని, లేదా విర్తాక గుళికలు అంటారు అది. ఎక్కువగా ఆ విర్తాక గుళికలు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ పిలకలు రావడంతో పాటు ఇంకొక విధంగా ఏంటంటే పైన ఉన్న దోమలు, ఎక్కడైతే కాండంలో ఉన్న దోమలు, ఇవి దాంట్లో ఉన్న రియాక్షన్ ద్వారా ఏంటంటే అది పైకి రావడం జరుగుతుంది అనమాట. ఆ వేల దూరం నుంచి పైకి రావడం ద్వారా ఆ మొగిలి ఉన్నటువంటి దోమలు కూడా చంపడం ఈ విర్టోకి సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మీరు అక్టార గులకల కంటే, ఇట్స్ లైక్ పట్టేర గులకల కంటే కూడా వెర్టాకో ఈజ్ ద నెంబర్1 పనితనం కనపరుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు వాడవలసిన మందులను నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ కంక్లూజన్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ అంటే ఎక్కువ దిగుబడి ఎక్కడ మీరు మైనస్ అవుతున్నారు అంటే మీరు మధ్యలో మైక్రోన్యూట్రియన్స్ మందులు స్ప్రే చేయకపోవడం, అండ్ 3-19 నత్రజని భాస్వరం పొటాషియం కూడా మీరు ఫ్రెండ్స్ ఇందాక మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి ఏవి అంటే ఓవరాల్గా ఈ టైంలో సో వాటి స్టెప్ బై స్టెప్ అయితే అవైతే మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది కనపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను చెప్పాను కదా ఫస్ట్ దాఫాలో ఏలాంటి మందులు యూజ్ చేయాలనేది, సూట్ ఎరువులు అంటారు దాన్ని, ఇండివిజువల్గా పొటాష్, యూరియా, భాస్వరం అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా జింక్ అయితే కలుపుకోండి. ఇది ఫస్ట్ దాఫాలో అడుగు మందు. సెకండ్ దాఫాలో అడుగు మందు వచ్చేసరికి మళ్ళీ ఒక 15 డేస్ ఆగి మీరు వేయవలసినటువంటి మందులు చెప్తాను చూడండి. 14-35-14 దాంట్లో కొద్దిగా యూరియా, విర్తాక గుళికలు, అదేవిధంగా యూమిక్ యాసిడ్ అనమాట. నేను యూమిక్ యాసిడ్ ఫణితనం చెప్పాను, విత్తాక పనితనం కూడా చెప్పాను. విత్తాక పనితనం ఏంటంటే ఎక్కువగా మనకి పిలకలు రావడంతో పాటు మొగిలి ఉన్నటువంటి పురుగులు అంటే వాటి యొక్క రియాక్షన్ నుంచి అక్కడ అనేక రకాల దోమల్ని, అది కనీసం 4 రకాల పైన, 5-6 రకాల పైన దోమలపై అయితే రియాక్షన్ అయితే చూపిస్తుంది. అదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. పాటేల గులకల కంటే కూడా మంచి పనితనం అయితే కనపడుతుంది. సెవెన్ దాపాలు చేయవలసినటువంటి మందులు ఏంటంటే, సో 14-35-14 కొద్దిగా యూరియా, దాంట్లో విత్తాక గులికలు, 13-14-15-16-17-18 అనమాట.
సో వీటితో పాటు కొద్దిగా యూరియా అయితే యూజ్ చేయండి. సో మీరు దీని కాంబినేషన్ ఏమి యూజ్ చేయకపోయినా పర్లేదు. సో ఇదైతే మూడో టైంలో నాలుగో టైంలో మళ్ళీ 14, 35, 14 కొద్ది యూరియా. సో మళ్ళీ కావాల్సినంతగా మీరు చాలు ఇట్లా అయితే సరిపోతుంది. ఇది నాలుగు దమ్ములు అడుగు మందులు అయితే సరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత పై పాటుగా చూద్దాం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో. సో నేను కొద్దిగా వ్యూ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్, అంటే ఎలాంటి మందులు యూజ్ చేయాలో, దాంట్లో మీకు నచ్చిన కొట్టండి. సో మీరు తీసుకోవాల్సిన మందులు 3 x 1000 999 ఎన్పీకి అంటారు. తర్వాతకి ప్లాంటోమైసిన్ అండ్ మైక్రోన్యూట్రియన్స్, తర్వాతకి మెట్లాక్సిల్, మ్యాంక్రోజిబ్, అంటే ఇట్స్ లైక్ అవతార్లో ఉన్నటువంటి పర్సంటేజ్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఫంగిసైడ్కి సంబంధించిన అనమాట. సో మీరు ఏదైతే దోమ మందు, పురుగు మందులు కలిపి కొడుతున్నప్పుడు దాంట్లో పచ్చదనంతో మంచిగా పచ్చదనంతో రావడం జరుగుతుంది అనమాట. ఎలాంటి ఫంగిసైడ్స్ ఉన్నా ప్లాంటోమైసిన్ అయితే రోగ నిరోధక తగ్గిస్తుంది అనమాట. ప్లాంటోమైసిన్ అనేది వండర్ఫుల్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ కంప్లీట్గా దాని యొక్క ఎనర్జీని పెంచుద్ది అనమాట. ప్లాంటోమైసిన్ అనేది చాలా మంచి పనితనం కనపరుస్తుంది పంటలలో. సో మీరు ఏదైతే పురుగు మందు, దోమ మందులు వాడుతున్నారో దాని కాంబినేషన్లో ఎన్పీకే అంటే 3x1000 దాని కాంబినేషన్లో ప్లాంటోమైసిన్ అయితే కలిపి కొట్టండి, మంచి రిజల్ట్స్ అయితే కనపడుతుంది. సో మీరు తర్వాతకి పొట్ట దశలో ఉన్నప్పుడు లేదా ఇప్పుడిప్పుడే మనం బయటికి వస్తున్న దశలు ఏంటంటే ఎక్కువగా మీరు వాడవలసిన మందులు ఏంటంటే ఎక్కువగా మీరు మనకి ఏమి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దోమలు ఎక్కువగా వాడుతున్నటువంటి ఫెక్సిలిన్ అయితే వాడండి. ఫెక్సిలిన్ అనేది ఎక్కువగా 45 రోజులు అంటే 60 డేస్ రాకముందే ఫెక్సిలిన్ అయితే స్ప్రే చేయండి. అనేక రకాల మీద దోమలు, దోమకాటు పోటుకు కూడా అది నియంత్రిస్తుంది అనమాట. సో అది అయితే మీరు ఫెక్సిలిన్ అయితే యూజ్ చేయండి. సో అదేవిధంగా మీరు పొట్ట దశలో ఉన్నప్పుడు చెస్ అయితే యూజ్ చేయండి. ఆ యొక్క డబ్బా మీద చెస్ అని ఉంటుంది. సో అది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ పని కనపరుస్తుంది. సో పైపాటుగా చూస్తున్నట్లయితే మనము ఒకటేమో నేను చెప్పాను ఫెక్సిలిన్ అనేది 60 రోజుల ముందే అంటే 40 రోజుల వ్యవధిలో చేసుకోవాల్సి ఉంటుంది. సో పొట్ట కంప్లీట్గా పొట్ట పగిలిన తర్వాతకి మీరు అయితే చెస్ అయితే యూజ్ చేయండి. ఎలాంటి దోమకాటు అయితే అటాక్ అవ్వదు. సో మంచిగా గింజ కూడా పోసుకోవాలి అనుకున్నట్లయితే మీరు కంప్లీట్గా పొట్ట వెళ్ళాక, గింజలు బయటకు వెళ్ళాక మీరు వాడవలసిన మందులు ఏంటంటే ఓన్లీ 0.052 అంటే పొటాష్ పర్సంటేజ్ అండ్ బోరాన్ పర్సంటేజ్ 45% ఉండాలి. రెండు కంబినేషన్లో బోరాన్ పొటాషియం ఏం చేస్తుంది అంటే పొటాషియం చేస్తారు గింజని ఊరడానికి ప్రయత్నం చేస్తుంది, గింజ పోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే బోరాన్ అయితే కంప్లీట్గా మచ్చ నుంచి కంప్లీట్గా తొలగిస్తుంది అనమాట. బోరాన్ అండ్ పొటాషియం ఈ రెండు మీరు ఎప్పుడైతే గింజలు అయితేయో అప్పుడు ఈ రెండు స్ప్రే చేసుకోండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ పనితనం కనిపిస్తుంది బోరాన్ అండ్ పొటాషియం. మీకు వీటి గురించి తెలియదు, మీరు ఎప్పుడైతే చెస్ కొడతారో లేదా ఫెక్సలాన్ కొడతారో ఆ తర్వాత ఎప్పుడైతే పొట్టలు బయటకు వెళ్తాయో అప్పుడు మీరు మీ యొక్క పొటాస్ 0.052 అండ్ బోరాన్ కలిపి కొట్టుకుంటే పొటాస్ ఏం చేస్తుంది అంటే మంచిగా గింజ పోసుకోవడానికి, బోరాన్ అంటే కాయ మచ్చలు అంటే ఒడ్ల మచ్చలు ఉంటూ ఉంటాయి అవి కూడా రాకపోవడానికి, మంచి నాణ్యతను దిగుబడిని తీసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫ్రెండ్స్ మీరైతే లాస్ట్ అయితే యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్యాటర్న్ అంతా కూడా మీరు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరలా నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంతోమంది వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి, ఎండ్ వరకు చూసి మీరు కనుక మీ తోటలో అప్లై చేసుకోండి, మీ పొలంలో అప్లై చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఇచ్చే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ.